ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ చర్చంతా ఈటెల చుట్టే తిరుగుతోంది. ఈటెల ఢిల్లీ వెళ్లడం, బీజేపీ పెద్దల్ని కలవడంతో కమలంగూటిలో ఆయన చేరిక లాంఛనంగానే కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈటెల చేరికను ధృవీకరించారు. అయితే ఈటెల బీజేపీలో చేరుతున్న వేళ సీనియర్ నేత పెద్దిరెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉండడంతో పార్టీలో దీనిపై హాట్ చర్చ నడుస్తోంది. ఓవైపు పెద్దిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతుండగానే మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దీనిపై కాస్త ఘాటుగానే స్పందించారు. ఈటెల చేరికను పార్టీలో ఎవరూ వ్యతిరేకించట్లేదు అని చెప్తూనే ఎవరిని అడిగి ఆయన్ను చేర్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తావు లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాకను వ్యతిరేకిస్తే వారికే నష్టం అన్నారు. ఈటెల వస్తే ఆయనతో పాటు చాలా మంది టీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు బీజేపీలోకి వస్తారని పేర్కొన్నారు. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలో జాతీయ నాయకత్వానికి తెలుసని, ఈటెల వస్తే బీజేపీ నుండి బయటకు వెళ్తామనడం సరైంది కాదని మండిపడ్డారు. అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పెద్దిరెడ్డిని బుజ్జగించే పనిలో పడింది. ఈటెల చేరికకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్దిరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఈ మేరకు బండి సంజయ్ పెద్దిరెడ్డితో మాట్లాడి ఆయన అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈటెల చేరిక పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకి కాబోదని బండి సంజయ్ ఆయనతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో పెద్దిరెడ్డి ఈటెల చేరికపై సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లి ఈటెల చేరికపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. అంతా కలిసి పార్టీ కోసం పనిచేయాలని డీకే అరుణ సూచించినట్లు సమాచారం. ఈటెల బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం మొదలవగానే మాజీ మంత్రి బీజేపీ నేత యనుగాల పెద్దిరెడ్డి దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే బీజేపీలో ఉప్పెన తప్పదని ఆయన హెచ్చరించారు. హుజూరాబాద్ నుండి గతంలో 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన తనతో కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా ఈటెలను పార్టీలో చేర్చుకోవడం బాధించిందని ఇటీవల పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈటెల విషయంలో బీజేపీ తొందరపడుతోందని, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిగేంత వరకైనా వేచి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఒకవేళ ఈటెల బీజేపీలో చేరి హుజూరాబాద్ కు ఉప ఎన్నిక వస్తే ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేస్తానని ప్రకటించారు. పెద్దిరెడ్డి తిరుగుబాటుతో బీజేపీలో కలకలం రేగింది. దీంతో రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు ఆయన్ను సముదాయించే పనిలో పడింది.